అధిష్టాన పీఠాల వద్ద జాబితా ఉన్నది. ఆ జాబితాలో స్రవంతి గారు గాని నేను గాని మరొకరు గాని ముగ్గురు సంబంధించినటువంటి అంశాల మీద పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తా ఉంది. ఈ సందర్భంగా అధిష్టానానికి గాని కాంగ్రెస్ పెద్దలకు గాని సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి గారికి ఈ రాష్ట్రంలో ఉండబడే రేవంత్ రెడ్డి గారికి ఉత్తమ్ గారికి బట్టి గారికి ఇంకా పెద్దలు జానా రెడ్డి గారికి అందరికీ పేరు పేరున రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలని కార్యకర్తల యొక్క ఆకాంక్షలను ముందుకు తీసుకుపోతున్న వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గడిచినటువంటి అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ యొక్క సైద్ధాంతికమైనటువంటి పోరాటంలో బీజేపీని బీఆర్ఎస్ని ఎదుర్కొని ఎవరి ప్రలోభాలకు లొంగకుండా కాంగ్రెస్ పార్టీని జెండా మోస్తున్నటువంటి నాకు కానీ శ్రవంతి గారు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని చెప్పేసి పెద్దలకు విజ్ఞప్తి చేసినాం. ఈ సందర్భంగా నేను ఒక విషయం గుర్తు చేస్తా ఉన్నా, ఉదయపూర్ డిక్లరేషన్ ద్వారా బలహీన వర్గాలకు ఒక రెండు సీట్లు ప్రతి పార్లమెంట్ పరిధిలో ఉన్నది కాబట్టి తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో అగ్రభాగాన నిలబడి కొట్లాడి తెలంగాణ కోసం పనిచేసిన బిడ్డగా ఓ బలహీన వర్గాల బిడ్డగా కాంగ్రెస్ పార్టీని గడిచిన 10 సంవత్సరాలుగా నిరంతరం పార్టీ యొక్క ఆకాంక్షలని కొట్లాడుకుంటూ ముందుకు తీసుకుపోతున్న వాళ్ళుగా ఉప ఎన్నికల సందర్భంలో ప్రలోభాలకు గురి కాకుండా పార్టీని ముందుకు తీసుకుపోతున్నటువంటి వీర సైనికునిగా అధిష్టానాన్ని అభ్యర్థిస్తున్నా. తప్పకుండా నా అభ్యర్థిత్వం పట్ల మీరు నాకు ఆలోచన చేసి మునుగోడు అభ్యర్థిగా ఇవ్వాల్సినటువంటి అవకాశాన్ని మీరు ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నా. ఏది ఏమైనా పార్టీ ఆలోచనని పార్టీ భావాలని ముందుకు తీసుకుపోతా. అదే సందర్భంగా శ్రవంతి గారి అభ్యర్థిత్వం పట్ల కూడా మీరు ఆలోచన చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాదు పొత్తుల విషయంలో పట్ల కూడా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి ఒక ఎజెండా ఉంది. 90 నుంచి 100,000 ఓట్లు కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బలాన్ని ఆకాంక్షలని అనుగుణంగానే తీసుకుంటే తప్ప ఏకాకిన పొత్తు పెట్టేసి మా మీద బరువు బాధ్యతలు పెట్టదు, మమ్మల్ని కన్సల్ట్ చేస్తుంది. శ్రవంతి గారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నారు, జనరల్ సెక్రటరీగా మా అన్న జయప్రకాష్ అన్నాడు, నన్ను కానీ ఐఎన్టీసీ కానీ వివిధ హోదాలో ఉన్నటువంటి అందరినీ పిలిచి ముఖ్య నాయకులను పిలిచి పొత్తులపై చర్చలు జరిపిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటారు తప్ప కమ్యూనిస్టులతో పొత్తు విషయంలో పాటు ఇప్పటి వరకు మాకు సమాచారం అందలేదు. పైన పని చర్చలు జరుగుతూ ఉన్నాయి. అంతేకాదు వామపక్షాలని మోసం చేసిన దుర్మార్గుడు కేసీఆర్ ఆనాడు బీజేపీని ఎదుర్కోలేక వారు మాతోనుంటే వాళ్ళని ప్రలోభాలకు పెట్టి సీట్లు ఇస్తా అని చెప్పి గొంతు కోసినటువంటి నికృష్టమైన నాయకుడు కేసీఆర్. కాబట్టి కేసీఆర్ పట్టని వారికి వ్యతిరేకత ఉంటుంది. కేసీఆర్ని ఓడించడానికి అవసరమైతే వామపక్షాలే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తాయని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాం.